హాయ్ ఫ్రెండ్స్ జియో ఉచిత ఆఫర్లు ముగియడంతో మార్చ్ ఒకటి నుంచి ట్యారీ ప్లాన్లను ప్రవేశపెడుతుంది దానికి అనుగుణంగా టెలికోలో కూడా సరికొత్త ప్లాన్స్తో రెడీ అవుతున్నాయి ఇందులో భాగంగా మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న భారతి ఎయిర్టెల్ జియోకి పోటీగా అత్యుత్తమ తక్కువ రేట్లకే ప్లాన్లను ప్రవేశపెట్టింది జియో తరహాలో ప్రతి నెలకు మూడు వందలకు థర్టీ జీబీ కాకుండా కేవలం నూట నలభై ఐదు రూపాయలకే చిన్న ఆఫర్ ప్యాక్ని అందిస్తుంది అయితే ఈ నూట నలభై ఐదు రూపాయల ప్యాక్లో ఫోర్టీన్ జీబీ త్రీ జీ లేదా ఫోర్ జీ డేటాను అందిస్తుంది ఈ రీఛార్జ్ చేసుకున్న వారికి త్రీ జీ మరియు ఫోర్ జీ డేటాతో పాటుగా ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ ఫ్రీ కాల్ సదుపాయాన్ని కూడా అందిన అందిస్తుంది అయితే మూడు వందల నలభై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకున్నట్టయితే కనుక ఫోర్టీన్ జీబీ త్రీ జీఆర్ ఫోర్ జీ డేటాతో పాటు అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ కాల్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్టుగా తెలిపారు అయితే మార్చ్ ముప్పై ఒకటితో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగియడంతో ప్రైమ్ మెంబర్షిప్ కోసం కొత్త టారిఫ్లను ప్రవేశపెట్టింది ప్రైమ్ మెంబర్లుగా మారాలంటే అన్నిటికన్నా ముందు తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాలి ఈ ఫీజు ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది అయితే రిలయన్స్ అధినేత ముకాష్ అమణి ప్రకటించిన దాని ప్రకారము మొబైల్ యూజర్లు తక్కువ ఫ్రీ ఆఫర్లు వాడుకుంటామంటే మూడు వందల మూడు రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు అయితే ఇందులో ఏది బెటరు జియో బెటరా ఎయిర్టెల్ బెటరా అన్న దాని మీద విశ్లేషకులు మరియు సబ్స్క్రైబర్లు మరియు వినియోగదారులు ఆలోచిస్తున్నారు అయితే జియో కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటే మాత్రం తొంభై తొమ్మిది రూపాయలతో పాటు మూడు వందల మూడు రూపాయలు కూడా చెల్లించవలసిన అవసరం ఉంది అయితే నూట నలభై ఐదుతో కూడా ఆఫర్ ఇచ్చారు ఈ నూట నలభై ఐదు కేవలం టూ జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది అయితే మూడు వందల మూడుతో రీఛార్జ్ చేసుకున్నట్టయితే రోజుకు వన్ జీబీ అన్లిమిటెడ్ డేటాతో పాటు వన్ జీబీ అయిపోయిన తర్వాత నెట్ స్లో కాబడుతుంది అని చెప్పుకొచ్చారు దీంతోపాటు అన్ని రకాల కాల్స్ కానివ్వండి ఇంటర్నేషనల్ లోకల్ మొబైల్ ఏ కాల్స్ అయినా సరే ఫ్రీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం